Yeah, now only it is. These carbonates are what decomposes easily. Lithium carbonates and bicarbonates are what decompose. Remaining carbonates are not decompose. Most abundant element in self fluid, bicarbonate salt used in the fire extinction. Bicarbonate, sodium bicarbonate is what fire extinction. So the random match in to the A4B3. Maximum ఇల్ల మ్యాస్ ఫాలోయింగ్ వచ్చేస్తే అవుట్ ఆఫ్ 4 2 మ్యాచ్ చేసుకుంటే మాక్సిమం ఆన్సర్ వచ్చేస్తుంది. షూర్. మిగతా మరి మ్యాచ్ చేయండి అని పొటాషియం ఏంటంట మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద సెల్ ఫ్లూయిడ్. కండక్టివిటీస్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ దట్ డిసోసియేషన్ ఆర్ అయనైజేషన్ ఆఫ్ ద రెస్పెక్టివ్ కాంపౌండ్. దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ దేర్ అయానిక్ క్యారెక్టర్. అయానిక్ క్యారెక్టర్ ఇస్ వాట్ ఇంక్రీజెస్, దేర్ డిసోసియేషన్ ఇస్ ఆల్సో వాట్ ఇంక్రీజ్. డిసోసియేషన్ ఇస్ వాట్ ఇంక్రీజెస్, ద నెంబర్ ఆఫ్ అయాన్స్ ఆర్ వాట్ ఇంక్రీజెస్, దేర్ కండక్టివిటీ ఈస్ ఆల్సో ఇంక్రీస్డ్. మోర్ అయానిక్ క్యారెక్టర్ గోస్ టు వాట్ సీసియం. సీసియం ఓన్లీ రైట్. ఆఫ్టర్ సీసియం రూబీడియం. సో ఆర్డర్, దెర్ ఇస్ నో ఇర్రెగ్యులారిటీ హియర్. మ్యాక్సిమం మీకు ఇర్రెగ్యులారిటీ, దట్ మీన్స్ ఇర్రెగ్యులర్ ఆర్డర్స్, డిజార్డర్స్ ఉండేది మొత్తం ఎక్కడంటే థాడే గ్రూప్ ఎలిమెంట్స్లో ఉంటుంది. ఒక ఆర్డర్కి ఇంకో ఆర్డర్ సంబంధం ఉండదు. ఈవెన్ రేడియస్ టాప్ టు బాటమ్ మ్యాచ్యులిటీస్ వాట్ ఇంక్రీజ్, అక్కడ ఇంక్రీజ్ ఉండదు. ఓకే, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ప్రతి ఆర్డర్స్లో డిఫరెన్స్ ఉంటుంది, ఎస్పెషల్లీ థాడే గ్రూప్ ఎలిమెంట్స్. థాడే గ్రూప్ ఎలిమెంట్స్ నుంచి పెట్టొస్తుంది. ఓకే, ఓన్లీ ఎనామలస్ ప్రాపర్టీస్ ఎక్కడైతే ఉంటాయో దట్ ఎనామలస్ ప్రాపర్టీస్ రిలేటెడ్ బిట్స్ మనకు వస్తుంటాయి. ఓకే, దీని ఆశ చెప్పున్నాను. యా, కండక్టివిటీ ఈస్ వాట్ ద అయనైజేషన్ ఈస్ వాట్ ఇంక్రీజెస్, ద కండక్టివిటీ ఈస్ వాట్ ఇంక్రీజ్. ఎస్ ఎల్ ఆఫ్ యూ చెప్పండి రా కామన్. Yeah, among the following number of metals which can be used as what electrodes in the photoelectric cells is, and a integer question. Yeah, chapandi photoelectric chemical cells to mana one a group metals ega vaadadam, one a group elements except lithium and sodium. Evarnu vaadadam? Potassium, rubidium, cesium. Ee three metals are what ఫోటోకెమికల్ ఫోటో ఎలక్ట్రిక్ సెల్స్ మెటల్. ఓకే, ఎక్సెప్ట్ లిథియం అండ్ సోడియం, రిమైనింగ్ మెటల్స్ ఆర్ వాట్ యూస్డ్ యాస్ వాట్ ఫోటో ఎలక్ట్రిక్ ఫోటోకెమికల్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో మెటాలిక్ సర్ఫేస్ మీదకి లైట్ పాస్ చేసినప్పుడు ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవుతుంది కదా. ఆ మెటల్ ఎవరై ఉండాలి? మస్ట్ బి ఆల్కలీ మెటల్. ఆల్కలీ మెటల్స్లో స్మాలర్ మెటల్స్ ఆర్ నాట్ యూస్డ్, లార్జర్ మెటల్స్ ఓన్లీ యూస్. వై? బికాస్ దే ఈజీలీ లూజ్ దర్ ఎలక్ట్రాన్స్ ఆఫ్టర్ పాసింగ్ ఆఫ్ ఎక్స్రేస్. ఎస్, ఓకే. యా, సీజియం అండ్ రుబీడియం. సీజియం అండ్ రుబీడియం ఇంటీజర్ ఆన్సర్ ఎంత రానా దీనికి? ట్వంటీలో వచ్చిందంటే 21లో కూడా వచ్చిందండి. మీకు రాదు ఇక. మెటల్ అండ్ కాంబినేషన్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఫార్మ్స్ ఎక్స్. ఎక్స్ అపాన్ హైడ్రాలిసిస్ వాటర్ యీల్డ్స్ H2O2 అండ్ O2 అలాంగ్ విత్ అనదర్ ప్రొడక్ట్ ద మెటల్ ఇస్ హైలీ రియాక్టివ్ మెటల్. హైలీ రియాక్టివ్ మెటల్స్ ఎవరున్నాను నీళ్ళలో? ఈ రెండింటిని తీసేయండి రా. మెగ్నీషియం సెకండ్ గ్రూప్ మెటల్, లిథియం ఇస్ వాట్ లీస్ట్ సైజ్డ్, దే హ్యావ్ వాట్ కోవలెంట్ క్యారెక్టర్. ఓన్లీ ఇక్కడ రియాక్టివ్ మెటల్స్ ఆర్ వాట్ సోడియం అండ్ రుబీడియం. సోడియం అండ్ రుబీడియం అవుట్ ఆఫ్ దిస్ టూ విచ్ ఇస్ మోస్ట్ రియాక్టివ్?
రెండు ఆప్షన్స్ ఇచ్చాను, రెండు ఆప్షన్లో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, నేను రైట్ కొడతాను. తర్వాత మెటల్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ షేక్స్ ఫర్ హైడ్రాలిసిస్ వాటర్ ఈల్డ్స్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ వాటర్ ఎలాంగ్ విత్ అనదర్ ప్రొడక్ట్. రుబిడియం ఇస్ వాట్ మోస్ట్ రియాక్టివ్, రైట్? రుబిడియం ఫార్మ్స్ వాట్ పెరాక్సైడ్స్ ఆల్సో. ఎస్, నైట్రేట్స్ ఇచ్చేది ఓన్లీ వన్ మెటల్, ఫస్ట్ గ్రూప్ లో లిథియం, సెకండ్ గ్రూప్ లో బెరీలియం. మెగ్నీషియం ఆల్సో, వై? బికాస్ ఇట్స్ అ డయాగ్నల్ ఎలిమెంట్, బికాస్ ఆఫ్ ద డయాగ్నల్ రిలేషన్షిప్. లిథియం ఫార్మ్స్ నైట్రేట్స్ అండ్ ఆక్సైడ్స్, దే గివ్స్ నైట్రైడ్స్ అండ్ ఆక్సైడ్స్. ఆక్సైడ్ బిఏ ఓ టూ ఈస్ పెరాక్సైడ్ రా, బిఏ ఓ టూ. యా, కేవోటూ ఈస్ వాట్ దన్ దిస్ ఇస్ సూపర్ ఆక్సైడ్. సూపర్ ఆక్సైడ్ అనేది ఎలా తెలిసింది మనకి? ఓ టూ మైనస్ వన్, ఓ టూ మైనస్ వన్ ఈస్ సూపర్ ఆక్సైడ్, ఓ టూ మైనస్ టూ ఈస్ పెరాక్సైడ్, ఓ2 మైనస్ 2 ఇస్ ఆక్సైడ్. ఓ2 మైనస్ 2 అండ్ ఓ మైనస్ 2 ఇస్ వాట్ ఆక్సైడ్, నాట్ వాట్. ఇది ఆక్సైడ్, ఇది ఆక్సైడ్, ఇది పెరాక్సైడ్, ఇది సూపర్ ఆక్సైడ్. లేదంటే ఆక్సిజన్ ఫైండ్ అవుట్ చేయండి మీరు, ఆక్సిడేషన్ స్టేట్ ఎక్కడైతే మైనస్ 1/2 వస్తుందో అది సూపర్ ఆక్సైడ్, ఇది సూపర్ ఆక్సైడ్. బేరియం బిఏఓ టూ పెరాక్సైడ్, ఎస్ఐఓ టూ ఆక్సైడ్, సిఎస్ఓ టూ సూపర్ ఆక్సైడ్. ఎస్, ద ఫస్ట్ అయనేషన్ పొటెన్షియల్ ఆఫ్ సోడియం ఇస్ వాట్? 5.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అయనేషన్ పొటెన్షియల్ ఉన్నాడు కాబట్టి సోడియం నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేయండి అని, ఎన్ఏ ప్లస్ ప్లస్ ఎలక్ట్రాన్ హియర్ డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు వాట్ అన ప్లస్ 5.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ద వాల్యూ ఆఫ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆఫ్ ఎన్ఏ ప్లస్, ఎన్ఏ ప్లస్ అనేది ఒక ఎలక్ట్రాన్ ఇమ్మంటున్నాడు ఇచ్చేయండి, అప్పుడు ఏమవుతుందిరా? ఎన్ఏ అవుతుంది. ఓకే, ఇక్కడ డెల్టా హెచ్ వాల్యూ ఏంటి అని అడుగుతున్నాడు. -10.2. చెప్పండి, ఏదైనా ఇంకొక ఆప్షన్ చెప్పండి. యాక్చువల్లీ ఇంక క్వశ్చన్ ఇవ్వడానికి కూడా కారణం అది పెడతామని ఇచ్చాడు, బట్ ఆప్షన్ -5.1 కాదు. ఎందుకంటే యాక్చువల్లీ దీనికి వచ్చేసి స్టేబుల్ నియాన్ కాన్ఫిగరేషన్, ఈ నియాన్ కాన్ఫిగరేషన్ ఈ ఎలిమెంటు ఎలక్ట్రాన్స్ తీసుకోవడానికి రెడీగా ఉండదు, ఎందుకంటే మళ్ళీ అన్రియాక్టివ్ స్టేటిక్ సోడియం, సోడియం ఇస్ హైలీ రియాక్టివ్ రైట్, అన్స్టేబుల్ స్టేటిక్ వెళ్ళడానికి రెడీగా లేదు. దట్ మీన్స్ ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ టు ఎన్ఏ ప్లస్ అయిన ఇస్ బట్ డిఫికల్ట్. ఓకే, దట్స్ ద రిక్వైర్డ్స్ ఎనర్జీ, ఉన్న వాటిలో ఎండోథర్మిక్ రియాక్షన్ ఒకటే, దట్ ఈస్ వాట్ +2.5. అక్కడ ఎనర్జీ రిక్వైర్డ్ అవుతుందన్న, రిలీజ్ అవుతుంది. ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ టు యూని పాజిటివ్ ఛార్జ్డ్ 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఆల్సో టేక్స్ ఎనర్జీ ఫర్ ద ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, ద మెటాలిక్ సోడియం డిజాల్వ్స్ ఇన్ లిక్విడ్ అమోనియా టు ఫార్మ్ ఎ డీప్ బ్లూ కలర్డ్ కాంప్లెక్స్. ద డీప్ బ్లూ కలర్డ్ సొల్యూషన్ డ్యూస్ ద ఫార్మేషన్ ఆఫ్ నవల్ ఎలక్ట్రాన్స్.
blue color because of the solvated electrons only, right? Solvated electrons. Baking soda, caustic soda, washing soda, carbonate anion is present in. Carbonate CO3 minus 2 ఉండేది రా. కార్బోనేట్ సార్ ఎవరికొండ చెప్పండి. ఆప్షన్ దే హ్యావ్ కార్బోనేట్స్ రైట్. కాస్టిక్ సోడా అంటే ఎన్ఏ వచ్చి అక్కడ కార్బోనేట్ లేదు కదమ్మా. ఇంకేమొచ్చాడు? కాస్టిక్ సోడా, బేకింగ్ సోడా, వాషింగ్ సోడా. వాషింగ్ సోడా ఓన్లీ కాదు, వాషింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా బికాస్ దే హ్యావ్ కార్బోనేట్స్.